తిరుపతి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో పలు చోట్ల వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఏప్రిల్ 11, 12, 13న తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్గా, ఉష్ణోగ్రత పలు మండలాల్లో సరాసరి 48 డిగ్రీలు నమోదు కానుండగా 12, 13 తేదీల్లో సరాసరి 52 డిగ్రీల చేరువలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 13న తిరుపతి రూరల్ మండలాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు పెరగడం వలన వడగాలుల ప్రభావం కూడా ఈ మండలాల్లో అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని నగర ప్రజలు వేసవి తాపాన్ని తట్టుకోలేక ఉదయం 11 గంటలకే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. ఎండవేడిమిపై తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే బాణుడు తన ప్రతాపం చూపించడంతో ఒక్కసారిగా నగర ప్రజలందరూ కూడా ఇండ్లలోంచి బయట రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది తిరుపతిలో. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో తిరుపతి నగర ప్రజలే కాకుండా తిరుమల తిరుపతికి వచ్చే భక్తులతో కూడా ఇక్కడ తిరుపతికి ఎక్కువ వస్తుంటారు. భక్తులు కూడా తిరుపతికి వచ్చే తగ్గుముఖమే పెట్టారని చెప్పవచ్చు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రస్తుతం మనము తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ తిరుపతి నగర ప్రజలంతా కూడా ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు తన ప్రభావం చూపించడంతో ఒక్కసారిగా నగర ప్రజలు కూడా బయటకు రాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉండాలి. అయితే డాక్టర్లు కూడా అప్పటికప్పుడు తగు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. అదేవిధంగా వాటర్ శాతం ఎక్కువ ఉండే పండ్లు ఏదైతే వాటర్ మిలాన్ కావచ్చు, అదేవిధంగా దోసకాయలు, కొబ్బరి నీళ్ళు ఇటువంటివి ఖచ్చితంగా తీసుకోవాలని కూడా డాక్టర్లు పక్క చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ ఏప్రిల్ 1వ వారం 2వ వారంలోనే ఈ విధంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగడంతో నగర ప్రజలందరూ కూడా ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే డాక్టర్లు ఒక పక్క అది ఆ విధంగా చెప్తుంటే మరొక పక్క వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఎందుకంటే ఎండ తీవ్రత మరో 2 నెలలు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాల్సింది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇట ఉదయం అత్యవసరం పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల నేపథ్యంలోనే ఉదయం 7 నుంచి 11 లోపల అత్యవసర పనులు చూసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా కొంచెం విపత్తుల శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో నగర ప్రజలే కాకుండా తిరుపతికి వచ్చే తిరుమలకు వచ్చే భక్తులు కూడా భారీ ఎత్తున తగ్గుముఖం పట్టారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడ నడిచే పరిస్థితి కూడా కనిపించడం లేదు. భక్తులు ఒక పక్క చూస్తున్నాము, ఇక్కడ కొంతమంది అంటే తిరుమలకు వచ్చిన వాళ్ళు కూడా గుండు కొట్టుకొని కూడా తిరుమల తిరుపతి ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు మాత్రం జారీ చేస్తుంది. ఖచ్చితంగా తలకు ఏదైనా వస్త్రం కావచ్చు, అదేవిధంగా కళ్ళకు ఒక సన్ గ్లాసెస్ గాను వేసుకొని, అదేవిధంగా రోజుకి 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు నీరు తీసుకోవడం, మరోపక్క ఏదైతే కూలింగ్ గ్లాస్ కాబట్టి తెల్ల దుస్తులు ధరించుకొని ఎండలోకి రావాలని చెప్పేసి ఉంటున్నారు డైరెక్ట్గా. ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర కూడా కొంచెం దెబ్బతిన్న నేపథ్యంలో అప్పటికే డైరెక్ట్గా కిరణాలు మనిషి యొక్క చర్మం మీద పడినా, తలకి తగిలినా, వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 మాసాలు ఇది ఏప్రిల్ మే జూన్ మాసాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కంపల్సరిగా. ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు వాటర్ కావచ్చు 4 లీటర్ల తాగాలి, అదేవిధంగా కొబ్బరి నీళ్లు, వాటర్ మిలాను, దోసకాయ ఇటువంటివన్నీ కూడా తీసుకుంటూ తగు జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఎండల పరిస్థితి ఈ తిరుపతి నగర వాసుల్ని చాలాగా ఇబ్బంది పెట్టిందనేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి.